కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషకర విషయం. మరొకసారి మీ అందరు కూడా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 53 మెజార్టీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శ్రీకాకుళం నియోజకవర్గం స్థాపించినది కూడా ఇంత మెజార్టీ ఎవరికి రాలేదు. అదేవిధంగా ఏ నిర్ణయాలు తీసుకునే డైనమిక్ పర్సన్ ఇప్పుడు ఇవాళ ఉద్యమించాడు. ఆయన మున్సిపల్ ఆఫీస్లో ప్రజా సభా నిర్వహించారు. చాలా మంచి పనులు వచ్చింది. వినతమైన ఆలోచనలు ఆయన ఉండడం జరిగింది. అందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తోచింది. అందరికీ నమస్కారం. ఈరోజు దేవి నవరాత్రి సందర్భంగా ఈరోజు ఈ ఆలయానికి రావడం చాలా సంతోషం, అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఎప్పటిండో అనుకుంటున్నారు పద్మమ్మ ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు, అలాగే కార్యదర్శి గారు, అలాగే అంతవరకు పరహ నక్షం గారి కుమారులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆయన, ఆయన కుమారులు ప్రసాద్ గారికి, అలాగే కోరాడ పద్మావతమ్మకి, వాళ్ళ ఆయన శత్రుఘ్న గారికి, కోరాడ శత్రుఘ్న గారికి అబ్బాయికి, వారి అబ్బాయి గారికి, అలాగే కోరాడ రమేష్ గారికి, ఈ పక్క డివిజన్ ఇన్ఛార్జ్ హరి గారికి, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే కాపు సంఘం మహిళా అధ్యక్షురాలైనటువంటి మాధవమ్మ గారికి, అలాగే దార మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ అయినటువంటి దార మాజీ సర్పంచ్ బండ వెంకటప్పారావు గారికి, వేదికను అవసరించిన పెద్దలందరికీ, అలాగే పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పాలిట్ బ్యూరో సభ్యులు కూడా పాలశెట్టి మణిబాబు గారికి, అలాగే దేవాదర్ మండలి గారికి అందరూ కూడా, అలాగే మండల వీధిలో చేసిన గ్రామకర్తలకు, మహిళా సోదరి మనులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పొద్దున్నే 10 గంటల నుండి సాయంకాలం 6:30 వరకు, 6:30 పవర్ వరకు అక్కడే ఉన్నాం మున్సిపల్ ఆఫీసులో. అందరి దగ్గర ప్రేమతలు సేకరించి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. మీకు పద్మ 4:30 పిలిచింది అక్కడ, మీకు చాలా ఇబ్బంది పెట్టింది. అసలు ఈ కార్యక్రమం ఎప్పుడు నుండో చేయాల్సింది. సో మీరు తప్పుగా ఆలోచించవద్దు. సో ఈ నన్ను ఆవిడ చెప్పినట్టుగా మండల వీధిలో అత్యధిక మెజార్టీ ఇచ్చారు. గతంలో ఇప్పుడు అంత మెజార్టీ లేదు. సో మామూలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో జిల్లా టెన్షన్ 52,500 ఓట్లు మెజార్టీతోని ఇంతకుముందు ఏ ఎంతో నమ్మకం ఉంచి నాకు బాధ్యత పెంచారు. అసలు ఆ బాధ్యత కారణంగా నేను పనిచేయాలి కనుక అప్పుడప్పుడు కొంచెం అందుబాటులో ఉండడం కష్టం అవుతుంది. ఇప్పుడు నిశ్చొక్క జనాలతో ఉంటాం. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఆవిడ ఎప్పటి నుండి అనుకున్నది ఈరోజు ఏర్పాటు చేశారు. వారిని అభినందిస్తూ మీ అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లవేళ మీకు ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీ అందరి కష్టపడాలని నేను ఉంటానని తెలియజేసుకుంటూ, అలాగే మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, అలాగే మీ అందరికీ సంక్షేమ పథకాలు కానీ, అలాగే మీ డివిజన్ వార్డు యొక్క అభివృద్ధి కూడా నేను తప్పకుండా పూర్తిగా చేసి బాధ్యత తీసుకుంటాను. అలాగే పోరాడ అనుగోపాల్ గారు కూడా ఈరోజు రావాల్సింది. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది, ఆయన కూడా రాలేకపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. సో అందరూ కలిసినట్టుగా మీరు కష్టపడండి. మీ వెనక నేను ఎల్లప్పుడూ ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిన పోరాట పద్మావతమ్మ, చిత్రుడి గారికి, వాళ్ళ అబ్బాయికి, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక